మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సరళిని చూస్తుంటే బీజేపీకి ఆదిలోనే హంసపాదు అన్నట్టు కనిపిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఎస్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు అయితే సరైన కారణాలు చూపకుండా బీజేపీలోకి జంప్ అయ్యాడు ఫలితం మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ప్రచారం మొదటి వారంలోనే సీన్ రివర్స్ అయింది తన వెంట నడిచి వస్తారనుకున్న కాంగ్రెస్ క్యాడర్ రాలేదు అండగా నిలబడతాడనుకున్న అన్న బహిరంగ మద్దతు ఇవ్వట్లేదు బీజేపీ నుండి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకున్నట్లు ఒక టీవీ ఛానల్ లో స్వయంగా ఒప్పుకోవడం నుండి మీడియా పదే పదే నోరు జారడం వరకు రాజగోపాల్ గోల్లే తన పార్టీ గుర్తుపై మరొక ఎమ్మెల్యే గెలుస్తాడని భావించిన కమలనాథులకు ఈ ఉప ఎన్నిక ఇప్పుడు అనుకున్నంత సులువుగా లేదు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ విముక్తికి ఎంతగానో ఉపయోగపడ్డ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కి నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కూడా పంతొమ్మిది వేల కోట్ల రూపాయల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం పద్దెనిమిది వేల కోట్లు విలువైన కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపణని టిఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిపోతున్నారు తమ పార్టీకి ఒక బలంగా మారుతాడు అనుకున్న అభ్యర్థే పార్టీని మరింత బలహీనపరుస్తాడా అనే సందేహాన్ని బీజేపీ సానుభూతి పరులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ ఆరోపణని ఎలా ఎదుర్కోవాలో తెలియక బీజేపీ నాయకులు ముల్లగుల్లాలు పడుతున్నారు అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంతకు ముందు జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు అలాగే పార్టీకే చెప్పుకోదగ్గ క్యాడర్ కూడా లేదు పైపెచ్చు నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణమైన బీజేపీకి ఓటెయ్యమని ప్రజలు బహిరంగంగా ఇంటిపైట బోర్డులు పెట్టుకున్నారు ఇదే టిఆర్ఎస్ పార్టీ ప్రచారానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు స్వచ్ఛంగా ముందుకు వస్తున్నారు ఇవన్నీ చూస్తున్న బీజేపీ శ్రేణులు తల పట్టుకుంటున్నారు మునుగోడు ఉప ఎన్నికలో సునాయాసంగా గెలుస్తామని భావించిన బీజేపీకి ఇప్పుడు విజయం సాధించడం అనేది పెను సవాలుగా మారింది